బుల్టెన్లో బ్రేక్ ని చూస్తున్నాం. విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి మృతి చెందారు. ఇక మొగల్రాజ్పురం పటమటి వారి వీధిలో చాలా మంది అస్వస్థకు గురయ్యారు. వారం రోజుల్లో 24 మంది కలుషిత నీటి బారిన పడ్డారు. వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పైప్ లైన్లో వస్తున్న తాగునీటి పరీక్షను ఇక పరీక్షలు చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో 6 విఎంసీ అధికారులను సస్పెండ్ చేశారు. మరో 2 అధికారులకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. చూస్తున్నాం. విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి మృతి చెందారు. ఇక మొగల్రాజ్పురం పటమటి వారి వీధిలో చాలా మంది అస్వస్థ గురయ్యారు. వారం రోజులు 24 మంది కలుషిత బారిన పడ్డారు. వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. విజయవాడలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందగా మరో 24 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయితే విజయవాడలోనే మొగల్రాజపురం ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనతో స్థానికుల ప్రజలు ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. అయితే ఘటనకు బాధ్యులైన అధికారులకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి షోకేజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 6 విజయవాడ కార్పొరేషన్ అధికారులపై సస్పెండ్ వేటు కూడా పడింది. అలాగే మరో 2 అధికారులకు షోకేజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనలో మొగల్రాజపురంలోనే కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి చెందారు. అయితే ఆసుపత్రిలో 24 మంది కొనసాగుతూనే ఉన్నాయి చికిత్స. అయితే ఈ నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటి వరకు కూడా ఇదిలా ఉండగా మొగల్రాజపురం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో దగ్గరుండి డిఎంహెచ్ఓ సుహాసిని మరో వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నీటిని పరీక్షల కోసం అధికారులు పంపారు. పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని తాగొద్దని ఇప్పుడే అధికారులకి స్థానికులకి ప్రజలకు సూచించారు ప్రభుత్వం. వరుణ్. రైట్. థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్స్.